హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను ఈరోజు నేను బిందెని ఏ విధంగా నేచురల్గా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఈ బిందె మొత్తం చాలా బ్లాక్ అయిపోయింది కదా లోపల కూడా బ్లాక్ అయిపోయింది దీన్ని చింతపండు ఉప్పు పెట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను నేచురల్గా మనం ఎప్పుడూ కూడా బిందెని ఉప్పు చింతపండు లేకపోతే ఉప్పు నిమ్మకాయతో మాత్రమే క్లీన్ చేసుకోవాలండి ఎటువంటి కెమికల్ పౌడర్స్ యూజ్ చేయకూడదండి అలా కెమికల్ పౌడర్స్ యూజ్ చేయడం వల్ల ఆ కెమికల్ అనేది ఆ బిందు మనం ఎంత కడిగినా సరే ఆ బిందులో ఉండిపోతుంది మనం ఆ బిందులో వాటర్ను స్టోర్ చేసేటప్పుడు ఆ కెమికల్ అనేది వాటర్లో కలిసిపోతుంది అనమాట అది తాగడం వల్ల మన హెల్త్కి చాలా ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా మనం నేచురల్గా క్లీన్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది చూడండి లోపల చాలా వైట్గా వచ్చేసింది కదా అదే విధంగా కూడా బయటను కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ రాగి రాగిబిందులో ఎనిమిది గంటలు వాటర్ను స్టోర్ చేసి తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది నేనైతే ఎప్పుడూ కూడా నైట్ క్లీన్ చేసుకొని అందులో వాటర్ని స్టోర్ చేసుకుంటాను ఉదయం దాన్ని వాడతాం వంటలకి తాగడం కూడా అదేవిధంగా గ్లాస్ను కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ రాగి పాత్రల్లో మనం లెమన్ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఎటువంటి అవి స్టోర్ చేసుకోకూడదండి అవి స్టోర్ చేసుకొని తాగడం వల్ల మన హెల్త్కి అంత మంచిది కాదు వామిటింగ్స్ రావడం తలనొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి మనం ఎప్పుడూ కూడా రాగి రాగిబిందులో వాటర్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి చూడండి చాలా వైట్గా వచ్చేసింది కదా ఇందులో నేను ఎటువంటి పౌడర్స్ యూజ్ చేయకుండా మాత్రమే క్లీన్ చేశానండి చాలా మంచిగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా నేను వాటర్ని స్టోర్ చేసుకొని నైట్ స్టోర్ చేసుకొని మార్నింగ్ తాగుతాం చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి Thanks for watching. Bye-bye.